డౌట్ అంటే లొట్టు పీస్ కేసు వాళ్ళ ముందు కేసు పెట్టడం అంటే అరే ఇట్లా చూడు అన్నది వేరు చేసింది వేరు. నేను చెప్పనే నోరు నుంచి కూర్చున్నారు మళ్ళా దానికి ఏదైనా ప్లాన్ చేశారు మళ్ళీ వాళ్ళతో ఉంటాయని పాపం. నీ బిడ్డ పాపం డిప్రెషన్ లేదు పాపం ఇది బిడ్డ నోడటాక ఎవరికైనా బాధ ఉంటుందా పాపం బిడ్డ నోడితే ఎక్కడికి బాధ ఉంటుంది మనకు కూడా ఉంటుంది బాధ పాపం మనకి ఎక్కువ బాధ ఉంటుంది పాపం. తెలంగాణ బిడ్డ యుద్ధం చేసే కొడుకు యుద్ధం చేసే అల్లుడు యుద్ధం చేసే అగ్గిపెట్ట అది అగ్గి రగిస్తాను నీకు మీ అల్లుడికి అగ్గిపెట్ట ఎందుకు ఫస్ట్ తెలుసుకో సార్ అగ్గి రగిలిస్తాడు అగ్గి రగిలిస్తాడు ఇంత ద్రోహి అంటే దేశం ప్రశాంతంగా కూడా లేదు నాకు దేశంలో అగ్గి రగిలిస్తాడట పోటీగాడు ఇలాంటి వీకి వీకి వేరే కన్నారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏం చేసినా అంటాడు సూపర్ సార్ ఇయో సార్ కేసీఆర్ పై సిబిఐ వేసుకో మెడల్ వేసుకొని తిరుగు రేపటి నుంచి లామినేషన్ చేస్తా ఒక ప్లేట్లు చేస్తా నువ్వు మంత్రి ఉన్నప్పుడు నువ్వు వీకింది గిరి నువ్వు ఓడిచింది గిరి ఒక్కరోజు ఒక్క పాప నవ్వలే ఇది మంచి పని చేసిండు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది వీకుండు ఇది తెలంగాణ కోసం ఇది వీకుండు ఇది ఓడిచిండు ఇంత మంచి పని చేసిండు పేదలకు చేసి ఏదైనా సిబిఐ కేసు సిబిఐ కేసు సిబిఐ కేసు ఒకటి పిఎఫ్ కేసు అంటాడు సహార కేసులు గివే నీవు నువ్వు అంటే గివే కదా నువ్వు వీకినానికి ఇవే కదా డిఫాల్టర్ డన్ను వేసుకో రేపటి మెడ వేసుకొని తిరుగు తెలంగాణ మొత్తం నేను మంత్రి ఉన్నప్పుడు ఎంపీ ఉన్నది వీకే అని చెప్పి మెడ వేసుకొని పోడేసుకుని తిరుగు రేపటి నుంచి మర్చిపోతారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా కిషన్ గారు వాళ్ళు అలవాట్లేదు ఇటువంటి అలవాట్లేదా నేర్చుకుంటారు నేర్పిస్తావు ఎప్పుడు నేర్చుకుంటాను కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి విమర్శిస్తాడు నువ్వు ఏం చేస్తావు నువ్వు వీకే కాబట్టి మావాడు ఏమి ఇటువంటి అలవాటు లేవు మాకు ఏమైంది మరి మీద మా కిషన్ రెడ్డి గారు ఎందుకో మా అరవింద్ గారు ఎందుకో మా బాబురావు గారు ఎందుకో సిబిఐ వస్తలేరు ఇంకా వస్తలేరు వచ్చి ఇంకా రహస్యంగా ఎంక్వైరీ చేస్తలేరు ఇవ్వాలి ఇంకా ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు ఎప్పుడు ఎవరు వస్తారు బాబు నీకు మర్చిపోతావా